हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम पासपोर्ट साइज फोटोस एमएस वर्ड लो तैयार चेलो ने अच्छे मुख्य पासपोर्ट साइज फोटोल फोटोशॉप तैयार चेस्तारंडी। सो फोटोशॉप कंप्यूटर लो लेकुन्ना गानी पर्वालेदंडी, एमएस वर्ड वस्ते चालू। कंप्यूटर लो फोटोशॉप लेकुन्ना पर्वालेदंडी। ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిలో ఎంఎస్ వర్డ్లో ఈజీగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, బిగిన్ అవుదామా? ముందుగా వర్డ్ ఫైల్ కొత్తది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు డిఫాల్ట్గా ఏ ఫోర్ సైజులో కానీ లేదంటే లీగల్ సైజులో కానీ మనం చేసేటువంటి వర్క్ను బట్టి డిఫాల్ట్గా ఓపెన్ అవుద్ది. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. కానీ ఫోటోషాప్లో వాడు మినిమం మనకి 8 ఫొటోస్ ఇస్తాడండి. అది విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ మన పేజ్ ఎంత కనబడుతుందండి? A4లో కానీ లీగల్లో వన్ ఉంది. మరి ఎలా సెట్టింగ్ చేయడం అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, పైన లేఅవుట్స్లో సైజ్, సైజ్లో ఇక్కడ చూడండి లీగల్ A4 అన్నీ కనబడుతున్నాయి కదా. చివరి చూడండి, మోర్ పేపర్ సైజ్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మార్జిన్ పేపర్ లేఅవుట్స్ కనబడుతుంది కదా, పేపర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ విడ్త్ చూడండి, హైట్ ఇక్కడ మనకు కావాల్సినట్టుగా చెప్పుకున్నట్టుగా 6 ఇంచెస్, హైట్ వచ్చేసి 4 ఇంచెస్. ఇక్కడ ఇంచెస్లో ఉందా, సెంటీమీటర్స్లో ఉందా, అండ్ మిల్లీమీటర్స్లో ఉందా అని ఎలా తెలియడం? మరి పైన 2 డాట్స్ కనబడుతుంది, 6 ఇంచెస్ అక్కడ 6 ఇంచెస్ ఇచ్చాం కదా, పైన 2 సెమికోలన్లా కనబడుతుంది కదా. ఈ రావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫీస్ బటన్కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ పైన ఆఫీస్ బటన్ క్లిక్ చేయండి. విండోస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అడ్వాన్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ సబ్హెడ్డింగ్ మనకి డిస్ప్లే అనే సబ్హెడ్డింగ్లో షో మెజర్మెంట్స్ ఇన్ యూనిట్స్ అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా ఇంచెస్ అని ఉంది. దానికి కావాల్సినట్టుగా దీని పక్కన ఆరే మార్క్ ఉంది, ఆరే మీద క్లిక్ చేస్తే సెంటీమీటర్స్ ఉన్నాయి, మిల్లీమీటర్స్ ఉన్నాయి, ఇంచెస్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఇంచెస్ కాబట్టి ఇంచెస్ పెట్టుకోండి, ఓకే చేయండి. మళ్ళీ పేజ్ లేఅవుట్లో సైజు, మోర్ పేపర్ సైజు, ఇక్కడ పేపర్ ఇందాక మనం అనుకున్నట్టుగా విడ్త్ 6, హైట్ 4 ఇంచ్. మళ్ళీ మార్జిన్స్లో మనకు మార్జిన్ అక్కడ అక్కర్లేదు అండి, అందులో మార్జిన్స్ అవసరం లేదు. సో 0 0 పెట్టేసేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి మార్జిన్ అవసరం లేదు, చివరి వరకు తీసుకుంటాం కాబట్టి 0స్ పెట్టేసేయండి. చూసారా, ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా విడ్త్ 6 ఇంచెస్, హైట్ 4 ఇంచెస్లో వచ్చింది. పేపర్ కొంచెం జూమ్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఫోటోను ఏదైతే పాస్పోర్ట్ సైజ్గా చేసుకుంటానో ఆ ఫోటోని ఇన్సర్ట్ చేసుకోండి. నేను నా ఫోటో అయితే డెస్క్టాప్ మీద ఉందండి. మీరు మీ ఫోటోకి కావాల్సిన చేయాల్సిన ఫోటో ఎక్కడ ఉంది అక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి. డెస్క్టాప్ మీద ఉన్నది, ఓపెన్ చేశాను. ఇంత పెద్ద సైజులో ఉంది కానీ దీన్ని కొంచెం ఈ విధంగా ఫోటోని ఏదైనా ఇన్సర్ట్ చేసినాక పైన ఇమేజ్కి సంబంధించిన ఫార్మాట్లో ఈ అన్ని ఆప్షన్స్ కనబడతాయండి. ఇక్కడ రైట్ సైడ్కి క్రాప్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంత మట్టు కావాలో భుజాల దగ్గరికి, కొంచెం భుజాల కంటే కిందికి, పైనకి అనుకున్నట్టుగా క్రాప్ చేయండి. క్రాప్ చేసాక అలా దాని పక్కనే క్రాప్ బటన్ పక్కనే చూడండి హైట్ అండ్ విడ్త్. సో జనరల్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని చేయాలంటే ఫోటో విడ్త్ వచ్చేసి 1.5 అండి, హైట్ వచ్చేసి 2. ఇక్కడ మనం ఈ వర్డ్ ఫైల్లో కొంచెం కటింగ్ చేసుకోవడానికి కొద్ది గ్యాప్ ఉంటుంది కాబట్టి 1.8 ఇవ్వండి అండ్ హైట్ వచ్చేసి 1.4 ఇవ్వండి. చూసారా, డిఫాల్ట్గా ఇది ఆ సైజులో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కన్వర్ట్ అయిన దానికి బార్డర్ ఇచ్చుకోవాలి కదండి. పక్కనే చూడండి, ఇక్కడ బార్డర్ సంగతి పడుతుంది, దాన్ని క్లిక్ చేయండి ఆ మార్క్ మీద. ఓకే, బార్డర్ వచ్చేసింది. ఈ బార్డర్ సైజు కూడా కనబడుతుంది కదా, బార్డర్ సైజ్ చూసారా, చిన్నది కావాలంటే చిన్నగా సైజు, పెద్దది కావాలంటే పెద్దగా క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు చూడండి, ఇమేజ్ ఫోటో అటు ఇటు మూవ్ కావట్లేదు, ఒకటే చోటు ఉంటుంది. సో ఈ విధంగా మూవ్ కావాలి అంటే పైన చూడండి వ్రాప్ టెక్స్ట్లో స్క్వేర్ కనబడుతుంది, స్క్వేర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫోటో మనకు కావాల్సిన అనుకున్నట్టుగా అనుగుణంగా మూవ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ మౌస్తో పక్కన డ్రాగ్ చేయండి.
చేసారా, ఇంకోటి వచ్చింది. మళ్ళీ ఈ రెండు పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని రెండింటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని మళ్ళీ డ్రాగ్ చేయండి. 2+2 4 వచ్చాయి. ఇప్పుడు కొంచెం అది పక్కకు పోయింది కదండి, ఇలా లెఫ్ట్ రైట్ ఈ ఆరోస్ కీస్ ఉంటాయి కదండి, వాటితో కొంచెం అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా అయినాక ఇప్పుడు మళ్ళీ పైన 4 ఫోటోస్ని మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని కిందికి డ్రాగ్ చేయండి మనం అనుకున్నట్టుగా. చూసారా, ఈజీగా 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎంఎస్ వర్డ్లో ఇంత సింపుల్గా తయారు చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ని, కొత్త కొత్త టెక్నిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కూడా కొత్త కొత్త విషయాలు తెలిసినట్టుంటాయి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.